వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. నేను సురేఖ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో పేటరేగిపోతున్న గూండాగిరి, అంతు చూస్తానంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని హెచ్చరిస్తున్న టీడీపీ నేతలు. విశాఖ గాజువాక జాతీయ రహదారిపై ట్రాలీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్, డ్రైవర్కు గాయాలు, ప్రయాణికులు సురక్షితం. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్. అంగట్లో అంగన్వాడీ గుడ్లు, చోద్యం చూస్తున్న ఐసీడీఎస్ అధికారులు. టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మేము చెప్పిందే వేదం, పని చేస్తే ఉంటాం, చేయకపోతే నీ అంతు చూస్తానంటూ హెచ్చరికలు. నిత్యం రాష్ట్రంలో ఏదో ప్రక్క పచ్చ చొక్కాల నాయకుల తీరు హద్దుమీరిపోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కాశీబుగ్గ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఇదిగో ఇక్కడ బట్టతలేసుకొని సిబ్బందిపై హెచ్చరిస్తున్న ఈయన పేరు గల్లీ కృష్ణారావు, మాజీ టీడీపీ కౌన్సిలర్, ప్రస్తుతం హాస్పిటల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తమ వారితో కలిసి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వీరికి సిబ్బంది కొంత ఆలస్యం కావడంతో టీడీపీ నాయకుడంటూ హల్చల్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బయటకు రా, నీ అంతు చూస్తామంటూ సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలా బెదిరింపులు చేయడం సరైంది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. షూటింగ్ చేస్తున్నాను, మాట్లాడారు కదా, మాట్లాడారు, మాట్లాడండి, లేకపోతే బయటికి వెళ్ళండి. అంగట్లో అంగన్వాడీ గుడ్లు, ఆగిరిపల్లిలో న్యూడిల్స్ బండిపై అంగన్వాడీ మార్క్ ఆమ్లెట్లు, చోద్యం చూస్తున్న ఐసీడీఎస్ అధికారులు, పట్టించుకొని అధికార యంత్రాంగం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది అంగన్వాడీ పిల్లల పరిస్థితి. పిల్లలకు వండి వడ్డించాల్సిన గుడ్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ముద్రించిన స్టాంపుతో మార్కెట్లో దర్శనమిచ్చిన గుడ్లు, ఆగిరిపల్లి మండలంలో బండిపై గుడ్ల గుర్తింపు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు, గుడ్లను సీజ్ చేసిన అధికారులు. ఆగిరిపల్లి మండలం చొప్పరమెట్ల అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు బయటికి వచ్చినట్లు గుర్తించారు. సిబ్బందిని విచారించి చర్యలకు రంగం సిద్ధం చేశారు.
అదే తినడానికి ఒక అత్త ఇచ్చారండి, అవి వీళ్ళు చూడకుండా కలిపి పెట్టినట్టున్నారు. సూపర్ మార్కెట్ లో ఎవరు అతను? వెంకటేశ్ రావు అని. ఎవరైనా ఆయన మరి అంగన్వాడీ చేస్తారు అండి. చిల్లర కొట్టుందా వాళ్ళకి? బడ్డీ కొట్టుందమ్మ. సొప్పరమెట్ల రాజలక్ష్మి ఫోన్ చేసి సెంటర్ లో మన ఐసీడిఎస్ కోడిగుడ్లు అమ్ముతున్నారని తెలిసింది. వెంటనే నేను స్థలానికి హాజరయ్యాను. రెవెన్యూ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఎంక్వైరీ చేయగా రాజారావు అని ఆయన మాకు ఆ కోడిగుడ్లు సరఫరా చేశారు, నోటీస్ కొట్టాతను చెప్పారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి విచారించగా సొప్పరమెట్ల వెంకటేశ్ రావు అని ఆయన మాకు సరఫరా చేసినట్టుగా తెలిపారు. వెంటనే అతను ఫోన్ లో మాట్లాడి అడగగా ఆమె భార్య అంగన్వాడీ కార్యకర్తగా, అతని భార్య అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె వెంటనే ఆదిరిపల్లి రమ్మని ఆదేశించాము. ఆమె వచ్చిన వెంటనే ఈ కోడిగుడ్లు ఎవరు సరఫరా చేశారు, ఎవరు అమ్మారు అనేది తెలిసిన తర్వాత మరి అమ్మాయి చర్యలకి పై అధికారులు సిఫార్సు చేయడం జరిగింది. కొందరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడానికి మాత్రమే పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ పార్టీ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా కేంద్రం ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకున్నా బయట ప్రాంతాల నుండి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి అని ఆమె తెలిపారు. ఎన్నికల్లో మరోసారి టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం అవుతారని మంత్రి జోషన్ చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పరిటాల సునీతకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పరిటాల సునీతకు వేదం పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇప్పుడు కడపకి వెళ్తుంది. మీరు ఇద్దరు కలదు మేడం ఈరోజు? అదే, దాని గురించి మాట్లాడంటే కొంచెం హార్ట్ టాక్. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో మేము కూడా ముందున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరం కూడా ఈరోజు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము బాగా డెవలప్ చేసిన విషయం అందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుండాలని ఆలోచన చేసి బయట నుండి కూడా ఎక్కువ బడ్జెట్ కూడా తీసుకొచ్చి, నిధులు లేకపోయినా ఇబ్బంది పడుతున్నా బయటకు వెళ్ళి ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాగా డెవలప్ కూడా చేసింది. మీరు అందరూ కూడా చూసింటారు, ప్రతి ఒక్కటి రైతులకు రుణమాఫీ అయితే, డ్వాక్రా సంఘాలకు అయితే, పెన్షన్స్ అయితే, రేషన్ అయితే, ఎస్సీ ఎస్టీ బీసీ లోన్స్ అయితే, సీసీ రోడ్స్ అయితే, డ్యాములకు నీళ్ళు ఇవ్వడం అయితే, ఈరోజు మంచి మంచి ప్రాజెక్టులు, పోలవరం కానీ పటిసీమ లాంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈరోజు అన్ని చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వడం. మా అనంతపురం జిల్లా అనేది ఒక కరువు ప్రాంతం, ఆ ప్రాంతానికి కూడా ఇయర్ గౌరవ సీఎం గారు 3 ఇయర్స్ నుంచి అందరి నివాకాలు కూడా పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్ళు అందించిన దేవుడు మా చంద్రన్న అని కూడా మేము కూడా గొప్పగా కూడా చెప్పుకుంటున్నాం. అలాంటి నాయకుడు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఇంకా మంచి మెజార్టీతో మేము గెలిపించాలని ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కేంద్రం అనుకున్నట్లా కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతోనే మేము గెలిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 2వసారి సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కొంతమంది నాయకులు, ఒక నాయకుడు ఏం మాట్లాడాలో బయటకు వెళ్ళి పాదయాత్రలు కూడా చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే పాదయాత్ర చేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా 24 గంటల సేపు ఎప్పుడు టైం దొరికితే అప్పుడంతా గౌరవ సీఎం గారిని తిట్టడమే సరిపోతుంది.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తున్న యామిని ట్రావెల్స్ బస్ ని లారీ ఢీ కొట్టింది. గాజువాక శ్రీనగర్ కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుల్టన్ లో షార్ట్ బ్రేక్.